కొనరావుపేట మండలంలోని మార్తనపేట గ్రామంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శ్మశాన వాటిక నిర్మాణం జరిగాయని పంచాయతీరాజ్ ఈఈకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పాలక వర్గం అండదండలతోనే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణంలోనే శ్మశాన వాటిక పైభాగం కుంగిందని, ఆదిలోనే శ్మశాన వాటిక గోడలకు పగుళ్లు పట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన శ్మశాన వాటికను కూల్చి మళ్లీ పునర్నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈఈకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ గ్రామాన్ని సందర్శించి పరిశీలించాలని గ్రామస్తులు రాజేందర్, రవి, దేవరాజు, శ్రీనివాస్, పర్ష, రాములు, శేఖర్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ కోరారు. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మరి దీని మీద గిట్ట వారు కూడా చర్య తీసుకోకపోతే కాంట్రాక్టర్ పైన కానీ అక్కడ గ్రామ పాలక వర్గాన్ని, గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని చర్య తీసుకోకపోతే మళ్ళీ సిపి వారి గారికి మేము పోవడానికైనా దీనికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మా గ్రామస్తులమైన మేము ఒక 15 మంది వచ్చి వారిని కోరడం జరిగింది. వాళ్ళు ప్రజాధనాన్ని మరి ఇట్లా దుర్వినియోగం చేసినందుకు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.